మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సార్ నమస్తే. తెలంగాణ రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పారు. మరి రాష్ట్రం సిద్ధించాక కనీసం ప్రైవేటు ఉద్యోగాలు అయినా మనకు రానున్నాయా? ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉందమ్మా. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రైవేట్ రంగంలో లక్షలాదిగా ఉన్నటువంటి ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పేసి మనం ఉద్యమ సందర్భంలో కూడా మన ఉద్యమ నాయకత్వం కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ చెప్పడం జరిగింది. ఆ దిశగా ఈ 5 సంవత్సరాలు ఈ పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పడానికి అవి సుస్థిరంగా ఉండటం కోసం ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు పనిచేసింది. 2వ దఫా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగం మీద దృష్టి పెట్టింది ప్రభుత్వం. మొన్న ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా స్థానికులకు ప్రైవేట్ పరిశ్రమలలో ఉద్యోగాల వాటా ఇవ్వాలని చెప్పేసి కేబినెట్లో తీర్మానం కూడా చేయడం జరిగింది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. నిన్న కూడా కెటి రామారావు గారి నాయకత్వంలో ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అధికారులతో. దాంట్లో కూడా ఎవరైతే పరిశ్రమల స్థాపన కోసం సహకరిస్తున్నారో రైతులు, ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్లకు కుటుంబానికి ఒక ప్రైవేట్ ఉద్యోగం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని చెప్పేసి భావిస్తున్నాం. ఓకే. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో 75% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం వచ్చినప్పుడు తెలంగాణలో ఎందుకు రావట్లేదు? రావాల్సిన అవసరం ఉంది. మీరు అడిగిన ప్రశ్న కరెక్టు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలోనే ఈ చట్టం అవసరం ఉన్నది. ఓకే సార్. ఆంధ్రప్రదేశ్ మనకన్నా ముందుగా వాళ్ళు చట్టం చేసినప్పటికీ కర్ణాటకలో ఎప్పటి నుంచో ఉద్యమం జరుగుతున్నది, చట్టం చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా చట్టం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అవసరం ఉన్నది. అయితే ఈ చట్టం చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొత్త రాష్ట్రం చట్టం తీసుకురావడం మూలంగా పరిశ్రమలని పరిశ్రమ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేయొద్దు. ఇబ్బందులకు గురి చేస్తే ఇక్కడ స్థానికంగా ఉన్న పరిశ్రమలు తరలిపోయే ప్రమాదం ఉన్నదని చెప్పేసి భావించినటువంటి ఉద్యమ నాయకత్వం ప్రభుత్వం ముందు పరిశ్రమలు ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలి, అయిన తర్వాత మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పేసి భావించి చట్టం చేయడంలో కొంత ఒక వ్యూహాత్మకమైనటువంటి జాప్యం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో చట్టం ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఆ చట్టం వస్తుంది, దాని ద్వారా ఉద్యోగాలు కూడా మనకు వస్తాయి. గల్ఫ్ కార్మికులను స్వరాష్ట్రానికి రమ్మని పిలుపునిచ్చారు, మరి వారు వస్తే వాళ్ళకు ఉపాధి ఎలా? గల్ఫ్ కార్మికుల్ని రమ్మనటంలో ఒక చాలా పెద్ద ప్రభుత్వం ఒక ముందు చూపున్నదమ్మా. ఎందుకు అంటే గత 60-70 సంవత్సరాలుగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మన నిరుద్యోగ యువత ఇక్కడ బతకలేని పరిస్థితులలో గల్ఫ్కు వలసపోయిన మాట వాస్తవం. అయితే రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోని ఇవాళ కోట్లాది రూపాయలు వెచ్చించి మన నీళ్ళని మనం వాడుకునే విధంగా సాగునీటి ప్రాజెక్టులు కట్టడమే కాకుండా దాంతోపాటు మనకున్న రెవెన్యూని కూడా వాడుకొని ఇక్కడ అనేక రకాలుగా ఒక పరిశ్రమలు అయితేంది, సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ బీడుబడ్డ భూములని వాళ్ళ పంటలు పండే భూములుగా మలుచుకుంటూ ఉపాధి రంగాన్ని బాగా డెవలప్ చేసుకుంటూ అనేక రకాల విప్లవం జరుగుతాం తెలంగాణలో. ఇవాళ మనం గమనించినట్లయితే ఒక నీలి విప్లవం, ఒక పింక్ విప్లవం, ఒక శ్వేత విప్లవం. అంటే నీలి విప్లవం అంటే ఒక చేపల పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. జనరల్గా మనం గతంలో చూసినట్లయితే చేపలు అనేటివి పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పు గోదావరి జిల్లాలో దొరికే పరిస్థితి ఉండే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన నీటి ప్రాజెక్టులు మనం కట్టుకున్నటువంటి సందర్భంలో పుష్కలంగా అన్ని చెరువులు కుంటలు నింపుకున్నటువంటి పరిస్థితులలో ఇవాళ చేపలని పెంచుకోవడం ద్వారా ఒక నీలి విప్లవాన్ని సృష్టిస్తుంది తెలంగాణ. అట్లానే ఒక హరిత విప్లవం, ఒక శ్వేత విప్లవం, పాడి పరిశ్రమ అభివృద్ధి, మాంసం పరిశ్రమ అభివృద్ధి, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఇక్కడనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఉద్యోగ అవకాశాలు లేక బతుకు తెరువు కోసం గల్ఫ్కు పోయినరో, గల్ఫ్కు పోయి అక్కడ చట్టాలని జీర్ణించుకోలేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ ఇవాళ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. మీరందరూ చక్కగా వెనక్కి రండి, తెలంగాణ ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పేసి భరోసా ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి గారు వాళ్ళని వెనక్కి రమ్మని పిలుపునిచ్చిండ్రు. వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వస్తే అన్ని విధాలుగా ఉపాధి కల్పించే అవకాశాలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా ఆ భరోసా కల్పిస్తున్నది. స్థానికులకే ఉద్యోగాలపై తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ తీర్మానం ఇచ్చింది, ఇది చట్టరూపంలో రావడానికి మీరేం చేస్తారు? ఖచ్చితంగా 2006 నుంచి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘంగా
మేము ఇది చట్టం రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం. ఆ రోజు కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే మేము స్థానికంగా ఉద్యోగాలు రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేసుకుంటూ ఉద్యమం చేసుకుంటూ వచ్చినాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘంగా 33 జిల్లాలలో కూడా మేము మీటింగ్లు పెట్టుకొని మా వ్యవస్థలందరినీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకుంటా, నిరుద్యోగులందరినీ కూడా కదిలించుకుంటా ఈ డిమాండ్ని మేము సజీవంగా ఉంచుతూ ఉన్నాం. 70% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలనే డిమాండ్ని గత 14 సంవత్సరాలుగా మా సంఘం డిమాండ్ని సజీవంగా ఉంచుతూ ఉంది. దాని ద్వారా ఇవాళ ప్రభుత్వం కూడా చలించి ఇవాళ ఒక తీర్మానాన్ని కేబినెట్లో ఆమోదించింది. రాబోయే రోజుల్లో చట్టం రావాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా చట్టం తేవడానికి ఏవైనా వ్యూహాత్మకంగా మేము వ్యవహరించాలనో మా సంఘంగా ఆ వ్యూహాలన్నీ కూడా మేము రచించుకోవడానికి త్వరలోనే మా సంఘం కూడా రాష్ట్ర కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. దాంట్లో ఖచ్చితంగా ఈ చట్టం తేవడానికి మేము అనుసరించాల్సిన వ్యూహం గురించి కూడా చర్చించుకుంటాం. ఉద్యోగుల సంఘంగా తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి? రాష్ట్రం వచ్చినాక మీ పాత్ర ఏంటి? తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో మనం గమనించాల్సింది ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల పారిశ్రామిక ప్రాంతాలలో తెలంగాణ ఉద్యమం అంత తీవ్రంగా లేకుండే. ఎందుకు లేదు అంటే ఎవరైతే పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిశ్రమిక వాడల్లో సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలంగాణ ఇతరులు కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని హైదరాబాద్ చుట్టుపక్కల ఉద్యమాన్ని తీవ్రత చేయలేకపోయిన వాళ్ళు. మేము ప్రైవేట్ ఉద్యోగుల సంఘంగా ఆనాటి ఉద్యమ నాయకత్వం వచ్చిన పిలుపుని అందుకొని ప్రైవేట్ ఉద్యోగుల సంఘంగా మేము కొంతమంది మేము కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి పారిశ్రామిక ప్రాంతంలో మా సభలు మా ప్రైవేట్ ఉద్యోగుల సంఘం మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం సపరేట్ కావాల్సిన అవసరం ఉన్నది, వస్తేనే ఈ పరిశ్రమలలో మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమ వేడిని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమ ప్రాంతాల్లో వినిపించినటువంటి ఘనత తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘానిదే. ఆ సంఘం ద్వారానే అనేక కార్యక్రమాలు చేసినాం. ఆ తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మేము ఆ డిమాండ్ని ఏ రోజు కూడా పక్కన పెట్టలేదు. ఒక ప్రభుత్వానికి ఒక పక్క నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తుకుంటూ కూడా మా డిమాండ్ని పక్కన పెట్టకుండా ఈ రోజు వరకు కూడా నేను ప్రభుత్వంలో చైర్మన్గా ఉన్నప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా మేము అనేక వేదికల మీద సందర్భం దొరికిన ప్రతిసారి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు రావాలి, ప్రైవేట్ సెక్టర్లో 70% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి డిమాండ్ వినిపిస్తూ ఉన్నాం. ప్రైవేట్ ఉద్యోగుల పక్షాన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాడుతున్నటువంటి ఏకైక సంస్థ తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం. దీన్ని ఖచ్చితంగా అందరు గమనించాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలల్లో దంద కొనసాగుతూనే ఉంది, ఫ్యాకల్టీ దోపిడీకి గురవుతున్నారు ప్రైవేట్ ఉద్యోగులు, దీని గురించి మీ వాస్తవం? మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. గత కొన్ని దశాబ్దాలుగా దోపిడీకి మరిగినటువంటి ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ బేస్డ్గా చెలరేగిపోతుందన్నమాట వాస్తవం. అది వేలునుకొని ఉన్నటువంటి వ్యవస్థ ఇది. దీంట్లో ఒక పేద ప్రజల కష్టాలు నష్టాలు భరించి వాళ్ళ రక్తాన్ని పీడించి వసూలు చేసినటువంటి ఫీజులు, లక్షలాది ఫీజులు వసూలు చేసి పిల్లల్ని ఇక చదువు తప్ప వాళ్ళు చదివితే తప్ప వేరే మార్గం లేదు, మా నారాయణ మా చైతన్య ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లే వీళ్ళకి గత్యంతరం అనేటువంటి ఒక భ్రమను కల్పించడంలో వాళ్ళు గత 2-3 దశాబ్దాలుగా వాళ్ళు సక్సెస్ అయినారు. సక్సెస్ అయ్యి మన బలహీనతల్ని వాళ్ళు పెట్టుబడిగా పెట్టుకొని ఉద్యోగ అవకాశాలు మనకి ఇవ్వకుండా వచ్చిన అరకుర ఉద్యోగాలు కూడా వాళ్ళని వెట్టి చాకరి వైపు మళ్ళిస్తూ 8 గంటలు పనిచేసినటువంటి ఒక ఫ్యాకల్టీ 12-14 గంటలు పనిచేసేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి ఒక దోపిడీగా మారినటువంటి వ్యవస్థ. అయితే తెలంగాణ రాష్ట్రం సపరేట్ కాగానే మనం దీని మీద ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఇమీడియట్గా చర్యలు తీసుకున్నట్లయితే ఒక సున్నితమైనటువంటి వ్యవస్థ, విద్యా వ్యవస్థ అనేది ఒక సున్నితమైనటువంటి వ్యవస్థ, సున్నితమైనటువంటి వ్యవస్థ మీద సడన్గా ఒక యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటే పిల్లల విద్యా విధానం పాడవుతుంది, విద్యా ఆర్థిక వాళ్ళ యొక్క అకాడమిక్ ఇయర్ ఇబ్బందులు పడుతుంది. కాబట్టి దీని మీద ఒక సమగ్రమైనటువంటి నివేదికను తెప్పించుకొని ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో జరిగినటువంటి లోటుపాటుని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే ఇది చెడు చేయడం కోసం ప్రభుత్వం కృతజ్ఞత ఉన్నది. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో జరిగినటువంటి లోటుపాట్లు, దోపిడీ, శ్రమ దోపిడీ, మీరు అన్నట్టుగా ఫ్యాకల్టీ మీద జరుగుతున్నటువంటి నిర్బంధం, ఇవన్నీటి కూడా వ్యతిరేకంగా ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకుంటుంది, తీసుకునే విధంగా మా సంఘం కూడా ప్రయత్నం చేస్తుంది. ప్రైవేట్ ఉద్యోగుల జీవితాలు రోడ్డు పైన పడ్డాయి, వాళ్ళకి ఎలా మీరు? మిగతా అన్ని రంగాల్లో బాగానే ఉందమ్మా. మీరు అడిగినట్టు ప్రైవేటు ఉద్యోగుల జీవితాలు మిగతా రంగాల్లో బాగానే ఉంది. ప్రైవేట్ రంగంలో కూడా ఫార్మా రంగం కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, మిగతా వేరే రంగాలలో బాగానే ఉంది. సరే కొంత ఇబ్బందులైనా అరకుర జీతాలైనా సరే వస్తున్నాయి, బాగానే ఉంది.
మీరు అన్నట్టుగా విద్యా వ్యవస్థలోనే కొంత ఇబ్బందిగా ఉన్నది. ఆ విద్యా వ్యవస్థలో పనిచేసేటువంటి టీచర్లు కానీ లెక్చరర్లు కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎందుకు పడుతున్నారు అంటే వాళ్ళకే ముందు చూపులేని పరిస్థితి. అక్కడ పనిచేసేటువంటి ఫ్యాకల్టీకి, అక్కడ పనిచేసేటువంటి లెక్చరర్లకే వాళ్ళకి ముందు చూపులేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే వాళ్ళ ఉద్యోగాలు బాగున్నన్న రోజులు మాకు 60,000 జీతం, 70,000 జీతం, 100,000 రూపాయల జీతం వస్తుందిలే అని ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి ధోరణి ఉండటం మూలంగా వాళ్ళ మేనేజ్మెంట్లని వాళ్ళు ఒప్పించుకోలేక మెప్పించుకోలేనటువంటి పరిస్థితి ఉండేవాళ్ళు. వాళ్ళకి అన్నీ బాగున్నప్పుడు వాళ్ళు సమాజాన్నే పట్టించుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంత మాత్రాన వాళ్ళని వేరేలాగా చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగులే. వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం. ప్రభుత్వం మీద ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలనో ఖచ్చితంగా ఆదుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ ఉద్యోగుల గురించి పోరాటం చేస్తూ వారికి అండగా నిలబడి పోరాటం చేస్తున్న సామా వెంకట్రెడ్డి గారికి ధన్యవాదాలు. నమస్తే.